హాయండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దసరా నవరాత్రుల్లో 5వ రోజు మహాచండీదేవి అవతారం. బిహో వీడియోలో కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ చూపించాను, మీరు కూడా చక్కగా చూశారు కదా. ఇక మహాచండీదేవి అవతారం రోజు నేను ఇంకా అమ్మవారికి అన్ని మంత్రాలతో పూజించుకున్నాను. మహాచండీదేవి అష్టోత్తరాలతో కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. తాంబూలం నైవేద్యం పెట్టి అమ్మవారి పూజ చక్కగా చేసుకున్నాను. తర్వాత కృష్ణయ్యకు, గౌరమ్మకి, తులసమ్మకి కూడా పూజ చేసుకున్నాను. అసలు దసరా 10 రోజులు కూడా అసలు ఎలా గడిచిపోయినాయో అర్థం కాలేదు. ఇక మార్నింగు, సాయంత్రము పూజలతో ఇక ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అండి, టకటకా గడిచిపోయిన ఈ రోజులన్నీ కూడా. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక నేను మా వదిన ఇంటి దగ్గర ఉన్న ఈ అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామండి. చూడండి అమ్మవారి విగ్రహం ఎంత చక్కగా అలంకరించారు. ఆ రోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. ఆ రోజు వాళ్ళు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు మొత్తం మా కొండపల్లి అంతా కూడా. అసలు ముందు రోజు అనుకున్నారు కానీ సమ్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ డే పెట్టుకున్నారు. చాలామంది వచ్చారండి. మేము వాళ్ళు కొంతమందికే పెట్టుకుంటున్నారేమో అక్కడ ఉన్న స్ట్రీట్ అంతా కూడా అనుకున్నాం, కానీ వాళ్ళు మొత్తం కొండపల్లి మొత్తం కూడా పెట్టుకున్నారు. చాలామంది అయితే వచ్చారు. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరూ అమ్మవారికి చక్కగా దండం పెట్టుకొని అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అన్నదాన కార్యక్రమం చేశారు. చాలా వెరైటీస్ వండిచ్చారండి, చూడండి మీరు కూడా. నేను వదిన కూడా వడ్డిద్దామని అయితే వెళ్ళాము. అయితే వాళ్ళు మీరు ముందుగా భోంచేసేయండి, తర్వాత వడ్డిద్దరు అన్నారు. ఇక నేను వదిన భోంచేసేసి ఇక అందరికీ కూడా చక్కగా వడ్డించాము మేము. ఈ అన్నదాన కార్యక్రమం 2:33 వరకు కూడా జరుగుతూనే ఉందండి. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అన్నదానానికి ఓన్లీ హిందువులే కాదండి, ముస్లిమ్స్ కూడా చాలామంది వచ్చారు. నిజం చెప్పాలంటే భోజనం చేయడానికి క్యాస్ట్లతో సంబంధం ఏముంది చెప్పండి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకునేవేనండి. ఇక అందరూ కూడా భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా. అందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేసి వెళ్ళారు. అన్నదానానికి మించింది ఏదీ లేదు. అన్నదానం అంత గొప్పది. ఏ దానమైనా సరే ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు, కానీ అన్నదానంలోనే ఇక చాలు అని తృప్తిగా భోంచేసి వెళతారు. అలాంటి అన్నదాన కార్యక్రమంలో నా వంతుగా కూడా పాలు పంచుకున్నందుకు చాలా తృప్తిగా అనిపించింది ఆ రోజు.
ఉద్ఘాటన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే 2 అవర్స్ పైనే వడ్డించాము. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు. ఇక కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుదాం అనేలోగా వాళ్ళు ఈవినింగ్ కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి తప్పక రమ్మని చెప్పారు. ఇక సరే అనేసి మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇక నేను ఈవినింగ్ కూడా శుభ్రంగా స్నానం చేసి మహాచండీదేవి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. అమ్మవారి అన్ని మంత్రాలు చదువుకుని చక్కగా పూజ చేసుకున్నాను. ఇక పూజ అయిన అనంతరం అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి, అందుకే నిండుగా అమ్మవారికి ధూపం వేశాను. పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక ఇంట్లో పనులన్నీ పూజ చేసుకుని ఇంకా కార్యక్రమాలు చూడడానికి అయితే వెళ్ళేవాళ్ళము. బాగుండేదండి, రోజు ఇంట్లో పూజలు చేసుకోవడము, ఇక గబగబా పనంతా పూజ చేసుకోవడం, అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళడం, అక్కడ పూజారి గారు అమ్మవారి అవతారం ఎలా వచ్చిందో చెప్పడం, అందరూ చక్కగా విని అమ్మవారిని చక్కగా దర్శించుకోవడము, ఇక రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉండేదండి. ఈ దసరా అన్ని నవరాత్రులు కూడా అసలు ఎలా అయిపోయినాయో నాకే తెలియలేదు. ఇక ఆ రోజు కార్యక్రమం అయితే చిన్నపిల్లలు చూడండి క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా వేశారో మీరు చూడండి. గరుడ కిన్నెరల గంధర్వులతో ఓటమి మెరుగని అస్త్ర శస్త్రములు విల్లు అంబములు ఆయుధాలతో అంతరించని ఇంట బయట పగలు రేత్రి ఆకాశములో జలాల మధ్యన జంతు జాతులతో కీటకము మనుష్యాధము Oh,
చూశారు కదా పిల్లలు చాలా బాగా చేశారు కదా క్లాసికల్ డ్యాన్సెస్. ఇక క్లాసికల్ డ్యాన్సెస్ అయిన అనంతరం వాళ్ళకి మొమెంటస్ ఇచ్చి వాళ్ళని సత్కరించారు వాళ్ళు. దసరా నవరాత్రుల్లో 6వ అవతారము మహాలక్ష్మీదేవి అవతారము. ఇక ఆ రోజు కూడా నేను చక్కగా పూజ చేసుకున్నాను అమ్మవారికి. మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ రోజు కూడా పూజ అయిన అనంతరము ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. అమ్మవారు చూడండి మహాలక్ష్మీదేవిగా ఎంత బాగుందో. ఇక ఈవినింగ్ కూడా అమ్మవారికి నేను మరలా పూజ చేసుకొని మళ్ళీ చెప్పాను కదండి అమ్మవారి విగ్రహం దగ్గర రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నదని. ఇక మహాలక్ష్మీదేవి అవతారం రోజు బతుకమ్మ పండగ చేస్తున్నారండి. చూడండి చాలా బాగా ఉన్నాయి కదా. బోల్డ్ మంది బతుకమ్మను తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగా జరిగింది బతుకమ్మ పండగ. మార్నింగ్ పూట ఈవినింగ్ పూట కూడా చాలామంది వచ్చేవారు. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు. రోజుకో కార్యక్రమం జరుగుతూ ఉండేది కదా చాలామంది వచ్చేవారండి చూడడానికి. దేవీ నవరాత్రుల పూజ భక్తి మీర చేసేమో కుంకుమ పూజలు చేసేమో కుంకుమ పూజలు చేసేమో కుంకుమ పూజలు చేసేమో నిన్నే మదిలో కలిచేమో నిన్నే మదిలో కలిచేమో నిన్నే మదిలో కలిచేమో మా గృహములకు రావమ్మా మమేలవమ్మా జగదాంబ గజవాడా దుర్గమ్మ ఒకసారి తంగైలో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదు నిన్ను నిమ్మ అల్లే దీపం నీవే శరణు గణేశ శరణాలయ్యా
చూశారు కదా బతుకమ్మ పండుగ ఎంత బాగా చేశారో, చాలా బాగా చేశారండి. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఈ బతుకమ్మ పండుగని. ఇక బతుకమ్మ పండుగ అయిన అనంతరము మళ్ళీ పూజారి గారు అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చి పూజ చేశారు. ఇక మేము అందరం కూడా చక్కగా కళ్ళ కత్తుకొని ఇక ఇంటికి అయితే తర్వాత రిటర్న్ అయ్యాము. ఈ విధంగా దసరా నవరాత్రులో 5వ రోజు అయిన మహాచండీదేవి అవతారము, 6వ రోజు అయిన లక్ష్మీదేవి అవతారము చాలా బాగా పూజలు జరిగాయి. అంతేకాదు చక్కటి కార్యక్రమాలను కూడా చూడగలిగాము. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాక్ తెలుగు బ్లాగ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.